డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర పౌర సరఫరాల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండల కమాన్పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ ఆర్వి కరణన్తో కలిసి మంత్రి లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులకు కేటాయించి గృహప్రవేశం చేయించారు. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు విద్యుత్ మీటర్లు, తాగునీటి సరఫరా కల్పించినట్లు ఆయన అన్నారు. 47 మందిలో 36 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించామని, మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అధికారులు అర్హులైన వారిని కేటాయిస్తారని ఆయన తెలిపారు. ఇండ్లు రాని వారు అధైర్య పడవద్దని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. సీరియల్ నెంబర్ 44 ఇరవైతో పాటు 36 మొత్తము, ఈ రోజు మనము 56 ఇండ్లను మనం ఈరోజు గృహప్రవేశం చేయిస్తాం. మేము ఇదందరికీ కూడా మీకు శుభవార్త. దయచేసి మీ ఇళ్లను ప్రభుత్వం ఈరోజు ఇల్లు ఇచ్చింది మీకు. ఆ ఇళ్లను కూడా ఇమ్మీడియట్ గా రిహాబిలిటేషన్ చేసి అక్కడ ఉన్న ఇల్లు ఖాళీ చేసి మీరు ఇమ్మీడియట్ గా ఇళ్లకు రాస్తాటనే మేము ఆ రోజు మీకు ఇల్లు కట్టడం జరిగింది. కానీ మళ్ళా మేము అక్కడే ఉంటాం, ఈ ఇల్లు వేరే కిరాయికి ఇస్తూ ఉంటాం మాత్రం ఎట్టి బస్సులో ప్రభుత్వం ఊరుకోదు కాబట్టి డెఫినెట్ గా మీకు కట్టించిన ఇళ్లలో మీరే ఉండాలి. ఎవరు కూడా వేరే వాళ్ళకు కిరాయి ఇవ్వడం కానీ అమ్మడం కానీ జరిగితే చట్టరీత్యా నేరంగా భావిస్తాం. అందుకే ఈరోజు ఇమ్మీడియట్ ఈరోజు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అవన్నీ కూడా ప్రభుత్వం అక్కడ ఎవరు ఉండకూడదని చెప్పి ప్రభుత్వం నిబంధన పెడుతుంది కాబట్టి ఎవరు అక్కడ ఉండకుండండి. తర్వాత మిగతా 11 కూడా అది మళ్ళీ ఒకసారి గ్రామసభ పెట్టుకొని ఇంకా నిరుపేదలు ఉంటే గిట్ట డెఫినెట్ గా వాళ్ళకు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం.